తెలుగు స్మాల్ స్క్రీన్ యాంకర్స్ లో తన చిలాకితనంతో ప్రేక్షకులను తక్కువ టైంలోనే దగ్గరైంది శ్రీముఖి. మొదట్లో సినిమాల్లో నటించాలని అనుకున్నా పెద్దగా అవకాశాలు రాలేదు. స్టార్ హీరోల సినిమాల్లో సిస్టర్ రోల్స్ కూడా చేసింది. ఇలానే ఉంటే కరెక్ట్ కాదు అనుకుని స్మాల్ స్క్రీన్ కి షిఫ్ట్ అయింది. ఈటీవీ పటాస్ షో శ్రీముఖి కెరియర్ కి మంచి మైలేజ్ ఇచ్చింది. ఆ షో ద్వారా అమ్మడు సూపర్ పాపులర్ అయింది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ 3 లో కూడా శ్రీముఖి సందడి చేసింది. ఆ సీజన్ లో రన్నర్ అప్ గా నిలిచింది శ్రీముఖి. రకరకాల పోస్ట్ ఇంటర్వ్యూస్ ఈవెంట్స్ తో శ్రీముఖి సూపర్ ఫామ్ లో ఉంది. అయితే ఈ మధ్య గ్లామర్ షోలో టాప్ లేపేస్తున్న శ్రీముఖి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అమ్మడు చేస్తున్న ఈ హాట్ షో తన ఫాలోవర్స్ కి మంచి కిక్ ఇస్తుంది. లేటెస్ట్ గా మరో కొత్త అవతారం ఎత్తుంది శ్రీముఖి. గంగుబాయి కటియవాడి సినిమాలో అలియా భట్ల మారిపోయింది శ్రీముఖి. వైట్ కలర్ సారీ, బ్లాక్ గాగుల్స్ అచ్చం గంగుబాయిని దించేసిందని చెప్పొచ్చు. బుల్లితెర గంగుబాయిగా మారి ఆడియన్స్ ని అలరిస్తుంది శ్రీముఖి. ఇక అనసూయ తరహాలో తను కూడా సినిమాలో డిఫరెంట్ రోల్స్ చేయాలని ఫిక్స్ అయినట్టుగా కనిపిస్తుంది. అందుకే ఈ మధ్య వరుస ఫోటోషూట్స్ తో రచ్చ చేస్తుంది. యాంకర్ గా, హోస్ట్ గా స్మాల్ స్క్రీన్ పై తన టాలెంట్ చూపిస్తున్న శ్రీముఖి తనని తాను ప్రమోట్ చేసుకునేందుకు క్రేజీ ఫోటోషూట్స్ చేస్తుంది. సినిమాలో సిస్టర్ రోల్స్ కాకుండా ఇక మీదట ఇంపార్టెంట్ రోల్స్ చేయాలని ఫిక్స్ అయిందట. అందుకే తనలో మరో యాంగిల్ చూపిస్తుంది అమ్మడు. యాంకర్స్ లో శ్రీముఖి ఎనర్జీని మ్యాచ్ చేసే మరో యాంకర్ లేరని చెప్పొచ్చు. అయితే లేటెస్ట్ గా గంగుబాయి లుక్ లో మాత్రం శ్రీముఖి హదర కొట్టేసింది. గంగుబాయిగా మారిన శ్రీముఖి చూసి మాటలు లేవు అంతే అనేస్తున్నారు నెటిజన్లు. ఈ మధ్య స్పైసీ ఫోటోలతో సూపర్ అనల చేస్తున్న శ్రీముఖి ఇలా గంగుబాయి లుక్ తో కేక పెట్టించేస్తుంది. ఏది ఏమైనా తన టాలెంట్ ఆడియన్స్ కి చూపించాలని శ్రీముఖి పడుతున్న తపన చాలా బాగుందని అంటున్నారు అభిమానులు. ఆహాలో డాన్స్ ఐకాన్ షోకి వన్ ఆఫ్ ది జడ్జ్ గా శ్రీముఖి చేస్తుంది. ఆ షో కోసమే రకరకాల గెటప్స్ లో అమ్మడు కనిపిస్తుంది. ప్రస్తుతం వర్ష షోలతో సూపర్ బిజీగా ఉన్న శ్రీముఖి తాజాగా వీడియోను తన సోషల్ మీడియాలో పంచుకుంది. శ్రీముఖి సైమా అవార్డ్స్ ఫంక్షన్ను ఆలితో కలిసి హోస్ట్ చేస్తుంది. ఇక ఈ ఫంక్షన్ కు హిందీ సూపర్ స్టార్ రణ్వీర్ సింగ్ హాజరయ్యారు. ఇక రణ్వీర్ సింగ్ దయాస్ నుంచి వెళ్ళిపోతుండగా శ్రీముఖి రణ్వీర్ సింగ్ ను పిలిచి హగ్ కావాలని కోరింది. దీంతో ఆయన శ్రీముఖి హగ్ తో పాటు ముద్దు కూడా ఇచ్చారు. ఈ వీడియోను ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో పంచుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఇది అలా ఉంటే శ్రీముఖి ఓ వ్యక్తితో రిలేషన్షిప్ లో ఉన్నట్టు ఓ వార్త ప్రస్తుతం ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. అయితే శ్రీముఖి వాటిపై ఇంకా స్పందించలేదు. దీంతో ఆమె అభిమానులు నెటిజన్స్ బహుశా శ్రీముఖి ప్రేమించి పెళ్లి చేసుకుని ఉందని భావిస్తున్నారు. కాగా ప్రస్తుతం వినిపిస్తున్న వదంతులు నిజమేనా అంటే కాలమే సమాధానం చెప్పాలి. ఇక శ్రీముఖి ఇతర సినిమాల విషయానికి వస్తే ఆమె హిట్స్ టైమ్ టు పార్టీ అనే సినిమా చేసింది.